జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఆదినారాయణరెడ్డి. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ ని చొక్కా నిక్కర్ విప్పి కొడతారని ఫైర్ అయ్యారు. తన తండ్రి తాతల అరాచకాల సంగతి జగన్ కి ఏం తెలుసంటూ ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఇవాల ఐసీపీ అధినేత జగన్ బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో టీడీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే సీఎం చంద్రబాబు ముఖ్య కంత్రి అని అలాగే చొక్కా లిపి కొడతామని మంత్రి ఆదినారాయణ రెడ్డిని నిక్కరు ఊడదీస్తామని చెప్పారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. జగన్ ప్రసంగం వినింటారు. ఈ కామెంట్స్ పైన సీఎం కామెంట్స్ పైన మీ అభిప్రాయం? జగన్ రెడ్డి చొక్కా ఒకరికి నిక్కా ఒకరికి నేను చెప్తున్నా రెండు ఇప్పి కొడతాం. ఒక్క ఆ జగన్ రెడ్డికి రెండు ఇప్పి కొడతాం. వాళ్ళ కుటుంబ చరిత్ర బయటికి తీస్తాం. బహిరంగ చర్చకు రెడీ, లేదా సభలో పెద్ద సభ పెట్టి ఇరు వర్గాలు మాట్లాడడానికి రెడీ. వాళ్ళ కుటుంబ చరిత్ర, మా కుటుంబ చరిత్ర, శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి చరిత్ర, నంద్యాల ఓటర్లు ఏ విధంగా అభివృద్ధికి ఆలోచిస్తున్నారనే దానిపైన మాట్లాడదాం. రేపు ఎన్నికల్లో ఫేస్ చేద్దాం, మంచి మెజార్టీ సాధిస్తాం. ఈ డొక్కు మాటలద్దు. 12 కేసులు ముద్దాయి. పాత్రల డబ్బు ఎత్తినావు. పాత్రలు పతనాబట్టింపుల కంటే పోటాపోటీగా సంపాదించినావు. నువ్వు నీతిగత, నువ్వు రాజకీయ చరిత్ర ఎత్తితే మేము ఎత్తలేమా. అతని చెప్పులతో కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. అతను జైలుకు పోయేది గ్యారంటీ, అతను పార్టీ నడిపేది ఉంటుంది, ఇప్పుడు ఓడిపోయేది గ్యారంటీ. మేము బహిరంగంగా సవాలుకు రెడీగా ఉన్నాం. రమ్మనండి, వాళ్ళు మేము రెడీ. 21 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు. వైసీపీకి ఒక ఫిలాసఫీ ఉంది, అందుకే ఎమ్మెల్సీగా రాజీనామా చేయించాము శిల్పా చక్రపాణి రెడ్డితో అంటున్నారు. దానికి సవాల్ చేశారు, దమ్ముంటే మిగతా ఎమ్మెల్యేలంతా అంటే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని. దీనిపైన మీరు ఎలా? ఈ నంద్యాల చైర్పర్సన్ ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో ఉంది, కౌన్సిలర్లు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో ఉన్నారు, ఇంకా మిగతా చోట్ల టీడీపీలో ఉన్న వాళ్ళు తన పార్టీలో లేరా? వాళ్ళు చేస్తే నైతికత, మేము చేస్తే అనైతికత. ఈ జగన్ రెడ్డికి బుర్రా ఉంటే కదా మాట్లాడడానికి. బుర్రలేని వ్యక్తి, పదవి కాంక్ష వ్యక్తి, ఎవరి దగ్గరికి పోయినా నేను సీఎం అవుతా అని డబ్బా కూతలు చెప్తూ చందమామ కథలు చెప్తూ బతికే వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కాదు, ఈ జీవితంలో ఉండకూడదు. అతనికి జరగమా, అతని మాట్లాడలేమా? రమ్మనండి బహిరంగ చర్చకు. నంద్యాలైనా సరే, తన లోటస్ పాండ్ అయినా సరే వస్తాం. ఛాలెంజ్ చంద్రబాబు అవి మొత్తం అవినీతి పరుడు, వెన్నుపోటుదారుడు, ఆయనను నడి రోడ్డుపై కాల్చి చంపిన పాపం లేదంటున్నారు. అతన మాట్లాడేది 12 కేసులు ముందాయిగా ఉంటే సిగ్గు లేకుండా రోజు పోతూ జైలు గోడలకు కూడా నమస్కారం పెట్టే వ్యక్తి అంబటి రాంబాబు అని ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు తను జగన్ అరెస్ట్ అయ్యేటప్పుడు. అసలు జైలుకు పోతే కోటి చేతులు పైకి వేస్తాయట, జైలు గోడలు బద్దలవుతాయట. కానీ చూస్తే కనీసం పాపం అనాథ ఆర్టీసీ బస్సు పులివెందులో ఎన్ని గద్దాలు కూడా పగలే. స్టేట్మెంట్ ఒక ఆమె రోజైనా వదిలాడు బరి తెగించి, ఏదంటే అది మాట్లాడడం. ఇటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తే ఇట్లే ఉంటుంది, ఇటువంటి వ్యక్తి కామెంట్ చేస్తే అట్లే ఉంటుంది. ఏ చర్చకైనా రెడే, ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేమంతా గట్టి ప్రచారం చేస్తాం, అభివృద్ధి నిదానంతో పోతాం. ఫరూక్ గారికి ఇప్పుడే ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చినాడు? ఇప్పుడే అభివృద్ధి ఎందుకు చేస్తున్నాడు? నంద్యాలకు అది కూడా కామెంట్ చేసినాడు. ఒక రూపాయి కూడా మొన్న ఊరికి ఇవ్వలేదట. తెలుసా, 135 కోట్లతో అమృత్ అనే పథకం ఎప్పుడో రిలీజ్ అయింది, ఇండ్లు అనే పథకం ఎప్పుడో రిలీజ్ అయినాయి. 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జగన్ నంద్యాల్లోనే మకాం వేసి ఇంటింటికి తిరుగుతాను, వీధి వీధికి వస్తాను, ఊరి ఊరికి వస్తాను అంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం? 9 ఎందుకు? రేపు నుంచి రమ్మను వాళ్ళ అమ్మ విజయమ్మను, షర్మిలను, భారతిని, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ కూతుళ్ళను అందరు రావాలి. రేపే రావాలా? మళ్ళీ 9 ఎందుకు? అర్చి గీ పెట్టినా మేమే గెలుస్తాం. మొత్తం మీద చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన వైఎస్ జగన్ చేసిన విమర్శలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఆరోపణలపైన బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి ఆదినారాయణ రెడ్డి సవాల్ చేశారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా.